ప్రస్తుతం ప్రపంచం అంతా, మానవాళి అంతా, దేశాధినేతలు, ధనికులు, పేదలు, అయినోళ్ళు, కానోళ్ళు, లేనోళ్ళు, ఉన్నోళ్ళు అందరూ కూడా భయభ్రాంతులకు లోనయ్యినటువంటి కాలంలో ఉన్నాం మనం. ఇది ఎవరూ ఊహించని అనూహ్యమైన పరిణామం, విపత్కర పరిణామం. ఒక్క కరోనా వైరస్తో భూలోకం అంతా కూడా అతలాకుతలమైపోతుంది. అన్ని రంగాలు కుదేలైపోతున్న వైనం, ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. దేశాధినేతలు, జ్ఞానులు, సైంటిస్టులు అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఆ తలల్లో ఉన్నటువంటి, ఆ బుర్రల్లో ఉన్నటువంటి బ్రెయిన్స్, అద్భుతమైన జ్ఞానంతో నింపబడిన బ్రెయిన్స్ ఉన్న వాళ్ళకి ఏం పాలుపోని పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితుల్లో సకల మానవాళి తల్లకిందులుగా ఉంది. మరి దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? ఆయా దేశాల ఏలికలు, నాయకులు, అధికారులు చేయగలిగిందంతా చేస్తున్నారు వాళ్ళ పరిధిలో. కరోనా రూపంలో ఉన్న అదృశ్య శత్రువుని ఎదుర్కోలేక తలకిందులైపోతున్న వైనం, ఏం చేయాలో తెలియట్లేదు. దేశాధినేతల ఆదేశాల మేరకు ఆయా రంగాల నిపుణులు, ముఖ్యంగా వైద్య రంగ నిపుణులు, సైంటిస్టులు, పరిశోధకులు, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, పారిశుధ్య కార్మికులు, అన్ని రంగాల వాళ్ళు బయటకు వచ్చి జీవితాలను త్యాగసహితంగా ప్రజల సేవలో, మన సేవలో, మీ సేవలో, నా సేవలో ఉంటున్నారు. దీని అంతటికీ కారణం ఏమిటా అంటే, మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 21 రోజులు దేశం అంతటిని లాక్డౌన్లోకి తీసుకువెళ్ళి నిర్ణయం చేయడం అనేది మన క్షేమం కోరి, మన ప్రయోజనాన్ని కాంక్షించి, అంతే కదా. మరి ఇంట్లో ఉండడానికి ఏమిటండి శబరా? ఇంట్లో మనం గడిపే సమయం ఎలాగో తక్కువే. 24 గంటల్లో 6 నుంచి 8 గంటలు ఇళ్లలో గడుపుతున్నాం మనం, అది కూడా కష్టంగా ఉంది కదా. అందుచేతనే ప్రకృతి అంతా కూడా మన వల్ల చాలా కీడు పొందుతుంది. అంతేకాదు, ప్రకృతి పొందినటువంటి కీడును మనం అంచనా వేయలేం. వాతావరణం కలుషితం అయిపోయింది. అన్ని ప్రకృతిలో ఉన్న వృక్షజాతులు, పక్షజాతులు, జంతుజాలం, జలచరములు, సముద్ర నదీ జలాలు అన్నీ కలుషితం అయిపోయాయి. దీని అంతటి కారణం ఏంటో చెప్పనా? అసలు మనుషులమైనటువంటి మన బుద్ధులు కలుషితం అయిపోయాయి, మాలిన్యం కలుషితం అయిపోయాయి. మకిలి మస్తు మైలు మన బుద్ధుల్లో చేరిపోయినందున సర్వలోకాన్ని కూడా కలుషితం చేశాం. అది మానవజాతిమైన మనం చేసుకున్నటువంటి గొప్ప దోషం అని నేను ఈ సందర్భంలో మీకు చెప్పడం మీకు ఎలా ఉంటుందో కానీ ఉన్న సంగతి నేను చెప్తున్నాను. మన వల్ల చెట్లు నాశనం అయిపోతున్నాయి, పక్షులు, జంతువులు, నదీ జలాలు, సముద్ర జలాలు అన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. ఈ వార్తల్లో నేను విన్నాను అద్భుతం. ఈ లాక్డౌన్ మన ప్రధానమంత్రి గారు ప్రకటించిన తర్వాత ప్రజలు రోడ్ల మీదకి రావడం తగ్గిపోయిన తర్వాత పక్షుల కిలకిల రావాలు వినపడుతున్నాయట. చెట్లు ఫ్రీగా గాలి పీల్చుకుంటున్నాయి అన్నమాట, మనం విడిచిపెట్టే గాలిని. మరి ఆ మధ్య కూడా పునుగు పులిని కేరళలో వీధిలోకి వచ్చి రోడ్డు మీద వెళ్ళిపోతుంది. నేనే ఆ దృశ్యం చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఎక్కడో ఎలుగుబంటి వచ్చిందట, ఇక లేళ్ళు అయితే గుంపులు గుంపులుగా రోడ్ల మీదకు రావడం, ఇదంతా కూడా అద్భుతమైన పరిణామం. ఎందుకంటే మనం వాటికి స్వేచ్ఛనిచ్చాము, అందుచేత ఇళ్లలో ఉండి వాటికి స్వేచ్ఛనిస్తే అవి ఫ్రీగా తిరుగుతున్నాయి. మరి మనం బయటకు వస్తే అవి స్వేచ్ఛను పోగొట్టుకుని ఎక్కడెక్కడో దాక్కుని ఉండవలసి వస్తుంది. ఇదంతా మన క్షేమం కొరకండి. ఏమంటారు? మరి 14 తేదీ వరకు మనం ఇలా ఇళ్లలో ఒక జైల్లో ఉన్నట్లుగా ఉందని మీలో కొంతమందికి అనిపించవచ్చు. అలాగే అనుకోండి పోని, ఇది నేరం చేసినందున ఎవరో పెట్టిన జైలు కాదు కదా. మన క్షేమం కొరకు మనం ప్రధానమంత్రి గారి ఆదేశం మేరకు, సలహా మేరకు, ఓ కుటుంబ సభ్యుడిగా చేసిన సలహా మేరకు, నిర్ణయం మేరకు మనం ఇళ్లలో ఉంటున్నాం. ఇళ్లలో ఉంటే పిల్లలతో ఎంత సమయం గడుపుతున్నారు? తండ్రులైన మీరు, పోని తల్లులైన మీరు, అమ్మమ్మ, నాయనమ్మ, అత్తమామలు, అమ్మ, నాన్నగారులు, మరి దంపతుల దాంపత్య జీవితంలో ఎంత ఎడబాటు అండి. ఎందుకంటే బాధ్యతల బరువు మోస్తున్నందున. అదే ఇళ్లలో ఉంటే దంపతులు కూర్చుని మాట్లాడుకోవచ్చు, ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు. నేను మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు చైనీస్ చెక్కర్స్ అను లేకపోతే బిజినెస్ గేమ్ను ఆడేవాళ్ళం. ఓ పిల్లలు జోకులు వేసుకునేవారు. తండ్రులు తల్లులైన నేను మీకు ముఖ్యంగా మనవి చేస్తున్నాను, మీ పిల్లలతో మీరు ఎంత ఫ్రెండ్షిప్ చేస్తున్నారు చెప్పండి. ఈ 21 రోజుల్ని అద్భుతంగా మనం పిల్లలతో స్నేహం చేయడానికి, వాళ్ళతో ఒక ర్యాపోర్ట్ బిల్డప్ చేసుకోవడానికి, వాళ్ళు మీరు కలిసి మరి దేవుని సంతలో ప్రార్థనలో గడిపితే ఎంత గొప్పగా ఉంటుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఏమంటారు? ఈ కరోనాని మనం కంట్రోల్ చేయాలంటే మీ చేతుల్లో, నా చేతుల్లో ఉందనే మాట సత్యం కదా. కరోనాకు మందు లేదని మనం వింటున్నాము, వైద్య రంగం నుంచి చెప్తున్నారు. ఏదో ఉన్న వాటిని వాళ్ళు చేయగలిగిన కృషి అంతా చేస్తున్నప్పటికీ, అసలు యాక్చువల్గా కరోనా వైరస్ను నిర్మూలన చేసేటటువంటి వైద్యం మాత్రం, మందు మాత్రం లేదు.
కానీ ఆ మందు విచిత్రంగా మన చేతుల్లోకి వచ్చింది. ఏమిటో తెలుసా? అది మనం చేసుకునే నిర్ణయమే మనం ఈ కరోనాని కంట్రోల్ చేయడానికి మందు. ఏమిటా నిర్ణయం అంటే మనం బయటికి రాకుండా ఇళ్లలో ఉండడం. ఇంతకంటే కరోనాను కంట్రోల్ చేసే మందు ఔషధం ఇంతవరకు భూమి మీద లేదండి. విచిత్రం ఏంటంటే సామాన్య పౌరులమైనటువంటి మన నిర్ణయంలోకి కరోనాను కంట్రోల్ చేసే మందును మనం వాడుకోవచ్చు. సరేనా? ఆ మందునే వాడుకోండి, మిమ్మల్ని సేఫ్గా ఉంచుకోండి. దేవుడు తన ఆరోగ్యకరమైన రెక్కల కింద మిమ్మల్ని, మీ సంతానాన్ని, మీ కుటుంబాలని, మన దేశాన్ని, ఆ మాటకు వస్తే మన తెలుగు రాష్ట్రాలని, మరి ముఖ్యంగా మానవ జాతి అంతటిని కూడా సంరక్షించి భద్రంగా ఉంచును గాక.